మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అధిక అమావాస్య, మామూలుది కాదు, చాలా అంటే చాలా శక్తివంతమైనది. చాంద్రమానం ప్రకారం అధిక మాసం కృష్ణపక్షంలో వచ్చే 15వ తిదే అధిక అమావాస్య. దీనినే శూన్యతిథి అని కూడా అంటారు. ఈ రోజున చంద్రుడు కనిపించడు. ఈ అమావాస్య అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈ అమావాస్య రోజున అతీంద్రియ శక్తులు తిరుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ అధిక శ్రావణ అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక ఈ అమావాస్య రోజున వేకువజామునే తలస్నానం చేసి లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీరు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. అలాగే ఈ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు. అయితే ఈ అధిక అమావాస్య రోజు రాత్రి 10 లోపు గుమ్మానికి ఈ ఆకులను కడితే చాలు, 2 గంటల్లో మీ కష్టాలు పోతాయి, దరిద్రమంతా వదిలిపోతుంది, మీ ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష అంతా పోతుంది, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటిని ఈ ఆకులు లాగేసుకుంటాయి, మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా రక్షలాగా ఉంటుంది, కాపాడుతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ శ్రావణ అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అధిక శ్రావణ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక అందరూ ఈరోజు అమ్మవారిని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా పూజించండి. పూజించే సమయం లేకపోతే కనీసం దీపారాధన అయినా సరే చెయ్యండి. ఇక ఈరోజు రావి ఆకులను వేప ఆకులను సేకరించి తెచ్చుకుని గుమ్మానికి కడితే 2 గంటల్లో కష్టాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఎలా కట్టాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా కొన్ని రావి ఆకులు చెట్టు నుండి కోసి తెచ్చుకోండి. పచ్చగా ఉన్నవి తెచ్చుకోండి. అలాగే 2 వేప కొమ్మలను కూడా తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ ఆకులను పసుపు నీటితో కడగండి. ఆ తర్వాత ఒక పసుపు దారాన్ని తీసుకొని ఆ దారంతో రావి ఆకుల తోరణం తయారు చేయండి. ఆ తోరణాన్ని మీ గుమ్మానికి అంటే మెయిన్ డోర్ గుమ్మానికి కట్టండి. మిగిలిన 2 వేప కొమ్మలను తోరణానికి 2 వైపులా కూడా కట్టేయండి. ఇలా ఈ అధిక అమావాస్య రోజు రావి ఆకులతో వేప కొమ్మలతో మీ ఇంటికి తోరణం చేసి కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతటిని 2 గంటల్లో ఈ ఆకులు లాగేసుకుంటూ ఉంటాయి. ఆ నెగిటివ్తో పాటే మీ ఇంట్లో ఉన్న కష్టాలు కూడా పోతాయి. అంతేకాదు ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష నర కన్ను అన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఈ అమావాస్య రోజు రాత్రి 10 లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకుల తోరణాన్ని కట్టుకోవచ్చు. ఎప్పుడు కట్టినా సరే మంచి ఫలితం వస్తుంది. అస్సలు రావి వేపాకులతోనే ఎందుకు తోరణం కట్టాలంటే ఈ రెండిటికి విషవాయువులను పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. రావి వేప ఆకులు చాలా శక్తివంతమైనవి, మహత్తరమైనవి. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు. సుహృద సహిత, చరక సహిత వంటి మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్యుల వైద్య దేవుడైన ధన్వంతరిగా వేప చెట్టునే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. అశోక చక్రవర్తి చింత మధుగా చెట్లతో పాటు రోడ్ల వెంబట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించాడు. ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు, ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు. ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకుని పోయింది.
వేప చెట్టుంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. ఇక రావి చెట్టు విషయానికి వస్తే మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో శివుడు, చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తోంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. ఇటువంటి ఈ రెండు మహత్తరమైన చెట్ల ఆకులను ఈ అధిక అమావాస్య రోజు లింగానికి కట్టడం వలన సకల సంపదలు లభిస్తాయి. ఇలా కట్టిన ఆకులను ఎండిపోయే వరకు అలా వదిలివేయండి. ఎండిపోయిన తర్వాత తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి, సరిపోతుంది. ఇక ఈ అమావాస్య రోజు గోమాతకు ఈ ఆహారం పెట్టినా కూడా రకరకాల దోషాలు పోతాయని శాస్త్రం చెప్తోంది. పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అధిక అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు అధిక అమావాస్య రోజు గోమాత కనిపించినప్పుడు లేదా గోమాత దగ్గరకు మీరే వెళ్ళి పలు రకాల ఆహార పదార్థాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు అధిక అమావాస్య రోజు ఏం తినిపించాలంటే, అధిక అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవచింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ అధిక అమావాస్య రోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు అధిక అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. అధిక అమావాస్య రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు అధిక అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపప్పు, బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈ అధిక అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. అధిక అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లము కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి.
నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఈ అధిక అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.